బేసికల్గా ఏంటంటే వైఎస్ఆర్సీపీకి హెడ్ ఏంటంటే గత 5 ఏళ్ల క్రితం అయితేనేమో 5 ఏళ్ళు అయితేనేమో రాష్ట్రంలో మంచి మెజారిటీతో అధికారంలో ఉన్నారు. సహజంగానే అధికారంలో ఉన్నప్పుడు కొంచెం హెడ్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. అది అంటే హెడ్ వెయిట్ అనే దానికన్నా కూడా బేసికల్గా చెప్పాలంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఏం చేసినా కరెక్టే అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. సరే తాజా ఎన్నికల్లో దాన్ని ప్రజలు దాన్ని ఎవరిని ఎక్కడ పెట్టాలో ప్రజలు విజ్ఞులు, ప్రజలు క్లియర్ గా తెలుసు. ప్రజలు వాస్తవంగా చెప్పాలి అంటే ప్రజలు దేన్నైనా సహిస్తారు, కానీ మీరు ఇందాక ఒక మాట అన్నారు రెడ్ వైట్ అని చెప్పి, ఈ అహంకారాన్ని అరాచకాన్ని సహించడం అని చెప్పి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి కాదు, పక్కన మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అది క్లియర్ గా విస్పష్టంగా తీర్పు ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే కేంద్రంలో కూడా కొంచెం దాన్ని చూపించారు దేశవ్యాప్తంగా ప్రజలు కూడా, అంటే బీజేపీ ఈ యొక్క విజయాలకి కాస్త కోస్త షాక్ ఇస్తూ వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా తక్కువ సీట్లే ఇచ్చి, అంటే నాకు తెలిసి 10 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి బీజేపీకి ఏకపక్షంగా సీట్లు ఇవ్వకుండా మిత్రపక్షాల బలంతో సరిపడా సీట్లు ఇచ్చి ప్రజలు దాన్ని కూడా కొంచెం బీజేపీని కూడా కొంచెం చూపించారు. అంటే ఆంధ్రాలోను తెలంగాణలోనేమో అసలు క్లియర్ కట్ గా వీళ్ళు దానికి సమాధానం చెప్పారు. దేశవ్యాప్తంగా ఏంటంటే ముందు ట్రయల్ రన్ లో కొంచెం చూపించారు, ఈసారి ఇప్పుడైనా జాగ్రత్త పడండి మీరు, మేము కొంచెం ఇండికేషన్ ఇస్తున్నాము, దాన్ని ఆ అహంకార ఏకపక్ష ధోరణిని కొంచెం తగ్గించుకొని చూడండి అని చెప్పి ఒక అవకాశం ఇచ్చినట్లు ఆ తీర్పు అయితే క్లియర్గా ఒక మాట చెప్పాలంటే అహంకార ఏకపక్ష ధోరణి అనే మాట పక్కన పెడితే ఇక్కడ మెయిన్ వచ్చింది ఏంటంటే ఎవరినైతే పక్కన పెట్టుకోకూడదు, అంటే అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా మూడోసారి ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసింది కూడా అదే ఎజెండా మీద, అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మిస్తామని చెప్పి అదే ప్రజలకి మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన క్షణంలో గతంలో ఆ 5 ఏళ్లలో ఎవరు వీళ్ళ చుట్టుపక్కల ఉన్నారు, అది వీళ్ళు చేర్చుకున్నారా లేదు వాళ్లే వచ్చి సంకనెక్కారా అనేది తర్వాత విషయం, తర్వాత తిరుపతిరావు గారు ఎలాగో చెప్తారు అది. సో ప్రజలు ఇచ్చినటువంటి ఈ ఇండికేషన్లో ఈ మొత్తాన్ని చూసినప్పుడు మీరేమంటారు? ఖచ్చితంగానండి, అదే అంటే యాక్చువల్గా మీరు డైరెక్ట్ గానే చెప్పారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల పరిపాలన వైఎస్ఆర్సీపీ ప్రత్యక్షంగా చేసినప్పటికీ కూడా ప్రజలకు విశిష్టమైన అభిప్రాయం ఏంటంటే దీన్ని ప్రత్యక్షంగా వైసీపీ ఉన్నప్పటికీ కూడా పరోక్షంగా దానికి ఆ రోజు బీజేపీ కూడా అంటే సహకరించింది అనే దానికన్నా కూడా దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఉపేక్షిస్తూ సహకరించింది కొన్ని విషయాలు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పదలిచాను, రాజధాని విషయమే తీసుకుంటే ఖచ్చితంగా ఫెడరల్ సిస్టమ్ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వాలు గౌరవించాలి, దాన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటాం. కానీ ఒక మేజర్ రాష్ట్రం, ఒక పెద్ద రాష్ట్రంలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్న రాజధానిని, ఆల్రెడీ ఎంతో కొంత ముందుకెళ్ళిపోయిన రాజధానిని మేము మార్చేసుకుంటాం, ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటాం, లేకపోతే ఒక రకమైన అశాంతికి గురి చేస్తాం అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది తీసుకుంటే పెద్దల పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం అక్కడ కూడా కొంచెం ఉపేక్షించింది అదైతే ప్రజల్లో ఎంతో కొంత అభిప్రాయం అయితే రేకెత్తింది. మహేశ్వర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఒక్కసారి మహేశ్వర్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. ముందుగా వారి మాట్లాడే ముందు ఒక వీడియో ముందు చూపించి అప్పుడు మాట్లాడదాం. పీసీఆర్ ఒకసారి ఆ వీడియో బయట ప్లే చేయండి. 16 MPDs and whereas what is our strength, YSRCP strength in Andhra Pradesh parliament MPs, it is 15. So there is only difference of one MP. We have 11 in Rajya Sabha, 4 in, even though it is part of NDA, TDP even though it is part of NDA, and BJP is completely relying on Tamil Nadu party. Still, in Rajya Sabha, please remember that BJP needs government, central government needs our support to pass the bills in Rajya Sabha. So they are totally dependent on TDP as well as YSRCP, there is no doubt in that. Numerically, we are also equally strong. We are as strong as Telugu Desam Party. Right. Chusaru kadandi video, Maheshwar Reddy gar. అంటే విజయసాయి రెడ్డి గారు అనేది ఏంటంటే విజయసాయి రెడ్డి